నెక్స్ట్ ప్రాబ్లం, ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ డ్రాప్స్ ఫ్రమ్ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టు 75 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇన్ 10 మినిట్స్ వెన్ ద సరౌండింగ్ ఎయిర్ ఈజ్ ఎట్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో ఎయిర్ టెంపరేచర్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ 10 మినిట్స్లో 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుండి 75 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి డౌన్ అయింది అది. సో వాట్ విల్ బీ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, అర్ధగంట తర్వాత దాని యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఇట్లా వెన్ విల్ బీ ద టెంపరేచర్ విల్ బీ 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో టెంపరేచర్ ఎప్పుడు ఎంత టైం తర్వాత 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి వస్తుందని చెప్పేసి ఇట్లా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. సో ముందుగా ఇచ్చినటువంటి దాన్ని ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 మినిట్, సో ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో, సో అది 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుండి 75 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి 10 నిమిషాల్లో టెంపరేచర్ అనేది కూల్ అయింది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0 మినిట్స్ ఉన్నప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ విధంగా తీసుకుంటాం. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్, సో 10 నిమిషాల్లో 100 to 75 వచ్చేసింది అది. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్, దాన్ని మనం థీటా నాట్గా రిప్రజెంట్ చేస్తాం, అది 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్గా ఇచ్చారు. సో ముందుగా కేస్ 1 తీసుకుందాం. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 మినిట్స్. సో ఈ కేసులో థీటా అనేది అంటే ప్రారంభంలో 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి, దట్ ఈస్ ద ఫార్ములా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ, పవర్లో ప్లస్ ఉంటే ఇట్లా ఇంటూగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా అనేది 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్, థీటా నాట్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్, ఈ పవర్ మైనస్ కేటీ, సో టీ అనేది 0 కాబట్టి 0 ఇంటూ మైనస్ కే, ఈ పవర్ 0 1 అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి ఈ పవర్ సి. దేర్ఫోర్ ఈ పవర్ సి ఈజ్ ఈక్వల్ టు 100 - 20, 80 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనకు వచ్చేస్తుంది అది. నెక్స్ట్ కేస్ 2, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్, సో టైం అనేది 10 మినిట్స్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది 75 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ఈ పవర్ సి. సో ఫార్ములాని ఆ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు, మైనస్ కేటీ. సో థీటా మీన్స్ 75, దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈ పవర్ మైనస్ కేటీ, టీ అంటే 10 మినిట్స్, సో ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ ఈ పవర్ సి, ఇది వచ్చేసి 80 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వచ్చింది. సో 20 లెఫ్ట్ సైడ్ వస్తే 75 - 20, 55 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ 80. దెర్ఫోర్ ఈ పవర్ మైనస్ 10 కే ఈజ్ ఈక్వల్ టు 55/80. సో 5 11 - 5 16. సో మైనస్ 10 కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, సో అది తీసేస్తే లాగ్ అర్థమిక్ ఫామ్లో వస్తుంది, లాగ్ 11/16. దెర్ఫోర్ ఫైనల్లీ కే ఈజ్ ఈక్వల్ టు -1/10 లాగ్ 11/16, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, నెక్స్ట్ కేస్ 3. సో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది, వాట్ విల్ బీ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్ అంటే మనం 30 మినిట్స్గా మనం తీసుకుందాం. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ఈ పవర్ సి, ఆ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ లేక సరౌండింగ్ టెంపరేచర్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్, ఈ పవర్ మైనస్ కే, కే అంటే -1/10 ఇంటూ లాగ్ 11/16. సో మైనస్ మైనస్ ప్లస్,
సో 1/10 లాగ్ 11/16 ఇంటూ టీ, టీ మీన్స్ 30 ఇంటూ ఈ పవర్ సి. సో ఈ పవర్ సి వచ్చేసి మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో 20 ప్లస్, సో ఈ 30 అనేది మనం ఇక్కడికి తీసుకోవాలి. ఈ పవర్ 30/10 ఇంటూ లాగ్ 11/16 ఇంటూ 80. సో 10 1 జా 10 3 జా వచ్చేస్తుంది. సో 20 ప్లస్ ఈ పవర్ 3 లాగ్ 11/16 ఇంటూ 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఈ పవర్ లాగ్ 11/16 హోల్ క్యూబ్. సో లాగ్ అర్థంకి ముందున్న నెంబర్ని మనం పవర్స్లో రిప్రజెంట్ చేస్తాం, ఇంటూ 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఈ పవర్ లాగ్ అంటే లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 11/16 హోల్ క్యూబ్ అనేది యాస్టీజ్గా వచ్చేస్తుంది, ఇంటూ 80. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 11 × 11 × 11/16 × 16 × 16 × 80 16 1 జా 16 5 జా క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే 25.996 మనకి ఆ విధంగా వస్తుంది అది. సో అప్రాక్సిమేట్గా మనం దీన్ని 26గా తీసుకోవచ్చు, ఎందుకంటే పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది 5 కంటే ఎక్కువగా ఉంది. సో ముందు ఒకటి యాడ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ 26. దేర్ఫోర్ 46 డిగ్రీ సెంటిగ్రేడ్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్. ఓకే, దట్ ఈస్ కేస్ 3. ఓకే, కేస్ 4. సో సెకండ్ క్వశ్చన్ ఈ విధంగా ఉంది, వెన్ విల్ ద టెంపరేచర్ బి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఎంత టైంలో పడిపోతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో టైం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ఈ పవర్ సి. సో తీటా అనేది ఇప్పుడు ఈ కేసులో మనకి 25 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఇచ్చారు. సో తీటా నాట్ సరౌండింగ్స్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ కే, కే అంటే −1/10 లాగ్ 11/16. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, అది 1/10 లాగ్ 11/16. ఈ టీ టీగానే ఉంటుంది, దాన్నే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఈ పవర్ సి, సో ఈ పవర్ సి వచ్చేసి 80గా ఉంటుంది. సో 20 లెఫ్ట్ సైడ్ వస్తే 25 − 20 5 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, సో టీ అనేది మనం ముందు రాసుకుందాం, టీ బై 10 లాగ్ 11/16 ఇంటూ 80. ఓకే, సో 80 లెఫ్ట్ సైడ్ వస్తే 5/80 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ బై 10 లాగ్ 11/16. సో 5 1 జా 5 16 జా క్యాన్సిల్ అవుతుంది, 1/16 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ బై 10 లాగ్ 11/16. సో మళ్ళీ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే టీ బై 10 లాగ్ 11/16 ఈజ్ ఈక్వల్ టు, దీనికి లాగ్ వస్తుంది, లాగ్ 1/16. దేర్ఫోర్ టీ బై 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1/16 / log 11/16. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 × log 1/16 / log 11/16. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే యూజింగ్ లాగరిథమిక్ టేబుల్స్ వి గెట్ టీ ఈజ్ ఈక్వల్ టు 74.86 మినిట్స్. సో 74.86 మినిట్స్ తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది 25 డిగ్రీ సెంటిగ్రేడ్కి
ఫాలో అవుతుందని చెప్పేసి దట్ ఈస్ ద ఆన్సర్.